సార్ చెప్పి రాజకీయమే గోండా రాజకీయం. మనం ఎక్కడ ఫ్యాక్షనిస్ట్ అంటే మనం కడపలో చూస్తాం, కానీ ఈరోజు శాంతియుతమైన ఈస్ట్ గోదావరిలో, అది కూడా మనకి జిల్లాకు ముఖ్యమైన ఏరియాలో కాకినాడలో చూస్తున్నామంటే, నిజంగా చెప్తున్నారు కాకినాడలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కార్యకర్తలందరూ కలిసి ఓటేసి గెలిపించారు కదా. ఈరోజు చూడండి ఎంత దౌర్భాగ్యం పనులు చేస్తున్నాడో అతనికి సిగ్గు అనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. చూడండి మగవాళ్ళు ఎంత దారుణంగా కొట్టి డ్రైనేజీలో ఒక ఆయన డ్రైనేజీలు వేసి తొక్కేశారు. చిచ్చి మీ రాజకీయం అంత వరస్ట్గా ఉంది ఈరోజు తెలుసు, మేమే చీయనే పరిస్థితి తెచ్చుకున్నారు సార్. గోదావరి జిల్లా సంస్కృతి కాదండి, మేము ఎప్పుడు ఇలాంటి సంస్కృతి చూడలేదు. ఈరోజు నేషనల్ ఏదైతే యూత్ డే అండి, మనకి వివేకానంద గారి జయంతి. మేము ఎప్పుడు కూడా ఎవరైతే ఎమ్మెల్యే గారు నన్ను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో ఆయన ఎప్పుడు ప్లాన్ చేయలేదండి. మేము అనుకున్నది ఏంటంటే భానుగుడి జంక్షన్ దగ్గర కూర్చుని శాంతియుతంగా నిరసన తెలుపుదాం అనుకున్నాం. ఆ నిమిషంలో ఆయన ఫేస్బుక్ ద్వారా ఏదో పీకుతా ఉన్నారంట, వస్తా ఉన్నారంట, రండి చూసుకుందాం, మా ఇంటిది మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే పోస్టులు పెట్టి మమ్మల్ని ఆయన ఇంటి వైపు తీసుకెళ్లే విధంగా మమ్మల్ని ప్రేరేపించి వెళ్ళే దారిలో పోలీసులు కూడా 4-5 సంతుల్లో కొంతమంది జనసేకులు డైవర్ట్ చేయడండి. వాళ్ళ ఇంటికి కూడా మేము మా చేతిలో జెండాలు తప్ప ఇంకేం లేవండి. ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి సార్, ఈ ఫోటోలో వాళ్ళు ఎలా రాయబట్టుకుని వస్తున్నారు. పోలీసులు ఉన్నారు, ఎక్కడున్నారండి పోలీసులు? ఒకసారి చూడండి సార్, వెనక ఎక్కడ ఉన్నారు అక్కడ మీకు చూసుకుంటే విరిగిపోయిన కర్రలు కనబడతాయండి, విరిగిపోయిన కర్రలు. ఆ కర్ర ముక్కలు కూడా సెంటరింగ్ కర్రలు అండి. మనకి మేకులు ఉండే కర్రలతో వాళ్ళు ఇంకా తలకే పైకెత్తి చూసే కంకర రాళ్ళు, మట్టి దెబ్బలు, లేదంటే మనకి కంకర రాళ్ళతో కూడా ఇసుకు కొట్టుకోవచ్చండి. మాకు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ముఖ్యం వాళ్ళు కాపాడుకుందాం అని చెప్పి వాళ్ళని ఆటో ఎక్కిస్తుంటే మేము ఆటోను ఆపేసి ఆటోలో ఉన్న ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని బయటకు లాగి, ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతను జుట్టు పట్టుకుని బయటకు లాగడండి. ఎంత నీచంగా చేశారంటే మమ్మల్ని వాడిని వదలనరా అని చెప్పి నన్ను లోపల లాగేసి టెస్టికల్ పట్టుకుని నొక్కేశారండి వాళ్ళు లోపల. ఇంత అట్రాసిటీ బిహేవ్ చేశారండి. ఇది మరి ప్రజాస్వామ్యంలో బతుకుదామని నేను ప్రశ్నిస్తున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.